రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిరుపై నిర్మాత బోలా శంకర్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నిర్మాతకు కష్టం వస్తే తోడుగా ఉండాలంటూ ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా మెగా అభిమానులు నిర్మాతపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఫిలిం ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. బోలా శంకర్ ఎన్నో అంచనాలతో విడుదలయ్యి డిజాస్టర్ మూట కట్టుకుందని చెప్పాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ కు ముందు చిరంజీవి చాలా ప్రమోషన్స్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే డివైడ్ టాక్ వచ్చిందో అప్పటి నుంచి కూడా చిరంజీవి ప్రొడ్యూసర్స్ కానీ మిగతా టీమ్ కానీ ఎటువంటి అందుబాటులో లేడు అని చెప్పుకోవాలి. అందువల్ల ఈ అనిల్ సుందరా గారు ఇటువంటి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ కష్టం వస్తే నిర్మాతలకు తోడుగా ఉండాలంటూ అనిల్ సుకరా కమెంట్స్ తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. అయితే చిరు డైరెక్షన్ లో ఏ సినిమా తీసినా అవి హిట్ అవుతూనే ఉంటాయి. అసలు దీనికి వెనక అంతర్యం ఏమిటంటారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే ఒకప్పట్లో మన సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ అప్పట్లో ఎన్టీఆర్ గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అప్పట్లో ఒక ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాటికి మీకెందుకు నెక్స్ట్ సినిమా నేను చేస్తాను, మీకు మీరు హ్యాపీగా సినిమా చేసుకోండి, ఈ టైప్ లో ఒక హాబీ కానీ వాళ్ళకి రెమ్యునేషన్ కానీ ఏదైనా తగ్గేయడం కానీ రెమ్యునేషన్ తీసుకోకపోవడం కానీ ఇటువంటివి చాలా హీరోలు ప్రొడ్యూసర్స్ కి అండగా ఉండేవాళ్ళు. అటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు అటువంటి మన హీరోలు ప్రజెంట్ హీరోలు చేయలేకపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అందుకనే వీళ్ళు మనకి ఎలా ఈ కామెంట్ చేయడం ఇవల్ల జరుగుతుందని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు.